ప్రస్తుతానికి దీనికి సంబంధించి కోర్టులో కేసు పెండింగ్ ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, కేసుకి దీనికి షిఫ్టింగ్ అనే దానికి సంబంధం లేదు. సీఎం గారు గౌరవ ముఖ్యమంత్రికి వర్యులు ఎక్కడ కూర్చొనైనా ఆపరేట్ చేయొచ్చు. ఇక్కడే ఆంధ్ర రాష్ట్రంలోనే కూర్చోవాలని కూడా లేదు, విశాఖపట్నంలోనే ఎక్కడైనా. ఇంతకుముందు హైదరాబాద్ నుంచి క్యాపిటల్ మనం ఇక్కడికి షిఫ్ట్ చేశాం. హైదరాబాద్లో కొంతకాలం చంద్రబాబు నాయుడు గారు అక్కడే కంటిన్యూ చేశారు. ఆ తర్వాత విజయవాడకు వచ్చారు, పారిపోయేశారు. సో ది సిఎంఆర్డి ఏ కేసు, అది సిఎంఆర్డి, అది సిఆర్డిఏ, సిఆర్డిఏ భూములకు సంబంధించి ఆ సిఎంఆర్డిఏ చట్టాన్ని గురించి ఆ కేసుకి దీనికి సంబంధం లేదు. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడికి తరలించేదానికి ఏర్పాట్లు జరుగుతాయి. అతి త్వరలో క్యాపిటల్ని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని విశాఖపట్నానికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మీరు డేట్ అడగద్దు, త్వరలో జరుగుతుంది. మీ అభిష్టం మేరకు ఇక్కడ తప్పకుండా. ఓకే.